హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఇంతకన్నా సింపుల్ బ్లౌజ్ కటింగ్ మీరు ఎక్కడ చూసుంటారు? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు, సో నాకు ఎలాగో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నాకు కరెక్ట్గా లైన్ అనేది తెలిసిపోతుంది, కట్ చేసేసాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్యాబ్రిక్ని సగం కింద ఫోల్డ్ చేసుకున్నాం, కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి. మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తామండి. ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసాము. ఫోల్డింగ్ అంతా మన వైపుకు ఉన్నాయి, ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇక్కడ ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని అదేవిధంగా మనం ఎంతైతే స్ట్రేట్గా లైన్ వేసుకున్నా అలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న స్కేల్ ఉంటుంది కదా, అంత మందం ఎంత వెడల్పుతోటి ఒక మార్కింగ్ వేసుకుంటే అది వచ్చేసి హెమ్మింగ్ పట్టీ అండి, హెమ్మింగ్ పట్టీ కోసము. ఓకేనా? హెమ్మింగ్ పట్టీ కోసం నేను 1.5 ఇంచుతో తీసుకున్నాను అనమాట. పొడుగు వచ్చేసి 7.5 ఇంచులు ఉంది. మనకి హ్యాండ్ హైట్ వచ్చేసి 7.5, మరి స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి. అయితే ఇది వచ్చేసి నాకు ఆర్మ్ లూజు 7.5 ఉందండి. ఆర్మ్ లూజు 7 ఇంచులతో ఉంటే మనకి 3 ఇంచులు తీసుకోవాలి చంక డౌన్, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. 3 ఇంచులకి తీసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లాస్ట్కి కార్నర్ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇలా క్రాస్గా 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ 3 ఇంచులు ఉండాలండి. అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసి పాతకు 6 ఇంచులు. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది చూడండి. ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఈ కార్నర్ దగ్గర 7వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఇలాగా మళ్ళీ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఒక 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇలా నీట్గా షేప్ అయితే తిప్పేసేయండి. ఇలా షేప్ తిప్పేసుకుని చూడండి, ఇలా షేప్ రావాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోండి. ఇదంతా ఉంచుకోకండి. ఉంచుకున్నామంటే మళ్ళీ బ్యాక్ పార్ట్లో కూడా అంతే ఖర్చు కావాలన్నమాట అందుకుని. సో అయిపోయింది. ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఇలాగా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పైన ఒక మార్కింగ్, కింద ఒక మార్కింగ్, అంతే. దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. అంతేగాని ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. అలా కట్ చేయడం వల్ల మీకు ఏంటంటే కరెక్ట్గా మీకు క్లాత్ అనేది సరిపోతుంది. ఎంత తక్కువ క్లాత్ తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇలా నీట్గా చూడండి, ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా ఇలా నీట్గా మనకి ఫోల్డింగ్ దగ్గర ఎల్ షేప్ తీసేసుకుని, ఎల్ షేప్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకున్నారనుకోండి, మీకు స్ట్రేట్గా వచ్చేస్తుంది. కింద ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోయినా మిగతాదంతా కూడా మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత 2 సార్లు ఉతికిన తర్వాత సింక్ అయినా కూడా హైట్ అనేది తగ్గదనమాట. అందుకని కాటన్ వాటికి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. సో అయిపోయిందండి ఇది కూడా. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది 7.5, దీనికి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజు అంటే 8.5 వచ్చేస్తుంది. చెస్ట్ లూజ్ అనేది 8.5కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా 8.5కి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. మళ్ళీ హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇలా పట్టేసుకుని కింద ఖర్చులు వదిలేసుకుని అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అంతే. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఇలా పెట్టేసుకుని ఇలాగ కింద ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. సో ఇలాగా ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేసుకోండి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి కింద ఎంతైతే చెస్ట్ తీసుకున్నామో పైన కూడా అంతే చెస్ట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే కింద 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, అంటే 1 ఇంచు కప్పితే 8.5 చెస్టే కదా. పైన కూడా 8.5 తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి.
చూస్తున్నారు కదా నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్ కోసం 2 మీద 2 గీతలు తీసుకున్నాను. 2 మీద 2 గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. నెక్ రౌండ్ అనేది బాగా తిరుగుతుంది అన్నమాట. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ రౌండ్ అనేది తీసేసుకోండి. మా చేతితో తీసుకుంటాం రావట్లేదు అక్క అనుకుంటే మీరు కర్వ్ స్కిల్తో అయినా తీసుకోవచ్చు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నానండి. ఫుల్ షోల్డర్ 5.5 అనమాట. ఎందుకంటే వీళ్ళకి గూడలు అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే షోల్డర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, చెస్ట్ తక్కువ ఉంటుంది. 5.5 అయితే సరిపోతుంది. చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా నీట్గా 6 ఇంచులు అయితే తీసేసుకుని ఎల్ షేప్ ఇచ్చేసాను. ఈ కార్నర్ దగ్గర మనకి 1.5 అంత తీసుకుంటే సరిపోతుంది. 35 సైజ్ అలా వస్తుంది, 34-35. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి, 7.5 వచ్చిందా లేదా. ఇలా కొలుచుకుంటే మీకు తెలిసిపోతుంది నాకు కరెక్ట్గా 7.5 వచ్చింది. నడుము లూజ్ వచ్చేసి మనకి సేమ్ చెస్ట్ ఎంత వచ్చిందో అంతే వచ్చిందనమాట. 7.5 నడుము లూజు, డాట్ కోసం 1 ఇంచు కలిపితే 8.5. 8.5కి ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలాగా అయిపోయిందండి. చిన్న టక్ ఇచ్చేసుకోండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఖచ్చితంగా కోరాస్ మన వైపుకు ఉండాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకోవాలి, క్రాస్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఉన్న బ్యాక్ పార్ట్, నెక్ ఉంటుంది కదా అది మన వైపుకు ఉండాలన్నమాట. అలా అయితేనే మీకు ముడతల కింద రాదు ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా సైడ్ జాయింట్ వైపుకి 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. ప్రిన్సెస్ కట్కి అయితే 1 ఇంచు మన మెథడ్ ప్రకారం. ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. వీపు పాడు దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ రౌండ్ తిరిగే చోట 3 గీతలు పెట్టేసుకోండి. అలా పెట్టుకుంటే వల్ల మనకి కరెక్ట్గా 1/2 ఇంచ్ లోతు ఎక్కడ తీయాలి ఏంటనే తెలుస్తుంది. ఇలా లోతు అనేది తీసేసుకోండి అంతే. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. నాకైతే ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి 13 ఇంచులు వచ్చిందండి. అంటే పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి, ఓకేనా. పైన నేను ఆల్రెడీ సెకండ్ గీత నుంచి మార్కింగ్ వేస్తున్నాను. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇవన్నీ ఎలా చెప్తున్నావు అక్క అంటే నేను వీళ్ళవి 10 బ్లౌజులు దాకా కుట్టానండి, అందుకని బాగా గుర్తన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా మార్కింగ్ వేసాం కదా, నెక్ చెప్తాను. చూడండి అడ్డంగా ఒక గీత గీసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, పైన షోల్డర్ ఇక్కడ నుంచి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి, 6.5 వచ్చింది. అయితే మన మెథడ్ ప్రకారం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం భుజాలు జారకుండా ఉండడానికి, దానికోసం 2 గీతలు ఎక్కువ తీసుకోవాలి. అంటే 6.5 కాకుండా 6.7 తీసుకోవాలన్నమాట. అది కూడా ఎక్కడి నుంచి, పైన ఫస్ట్ లైన్ నుంచి, షోల్డర్ దగ్గర ఫస్ట్ గీత ఉంది కదా అక్కడి నుంచి తీసుకుని కొంచెం క్రాస్గా ఇలాగా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకుంటాం వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట నెక్ రౌండ్ అనేది. మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఏం చేయాలంటే నెక్ను కొలుచుకోవాలి. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగా ఇలా నీట్గా కొలుచుకుంటే మీకు తెలిసిపోతుంది నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా. నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఇదిగోండి ఇలా కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. చూసారు ఎంత బాగుందో, చూడండి కరెక్ట్గా వచ్చేసింది, ఓకేనా. అలా చూసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది, నెక్ అనేది ఎక్కువ తక్కువ రాదు. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే. మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1/1 ఇంచు తీసుకోవాలి. వీళ్ళకి అంతే ఉంది. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసుకుని
మెయిన్ డాట్ హైట్ కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి, ఎందుకో తెలుసా, కింద మనం డాట్ అదే మన షేబెల్ట్ జాయిన్ చేస్తాం కదా, దానికోసం నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ట్రయాంగిల్ వచ్చేటట్టు. ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి కింద నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు, కింద నుంచి 2.5 ఇంచులు అనమాట. అంతేనండి, ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా సింపుల్గా ఉంటుందండి, ఒక్కసారి మీరు పర్ఫెక్ట్గా కూర్చుని నేర్చుకున్నారంటే, మీకు ఎక్కడ ఏ ఆలోచన లేకుండా దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకున్నారంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా నీట్గా చూడండి, ఇక్కడ కూడా అంతే. చాలామంది ఏం చేస్తారంటే, అంటే మన వాళ్ళు కామెంట్ చేశారనమాట, హైట్ని బట్టి చంకడౌన్ తీసుకోవాలక్క, అంటే బ్లౌజ్ హైట్ని బట్టి చంకడౌన్ ఏమైనా ఉంటుందా అంటే, అలా ఏమి ఉండదండి, ఆర్మ్ రూజ్ని బట్టి చంకడౌన్ ఉంటుంది. ఇలా చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, అంతే, ఇక్కడ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. సో మనకు ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్. ఆ షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కోర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి 1.5 ఇంచ్తోటి. అలా కట్ చేసుకుంటే వల్ల మనకి ఏంటంటే, కుట్టేటప్పుడు బ్లౌజు పట్టీ దగ్గర, వెనకాల పట్టీ దగ్గర కుట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. నేనైతే డబుల్ ఫోల్డింగ్ చేసేసాను, ఇలాగా పొడుగొచ్చేసి 10.5 ఇంచులు, 11 ఇంచులు తీసుకున్నా పర్లేదు పొడుగొచ్చేసి. ఇక చూడండి, సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు ఒక మార్కింగ్ వేసుకున్నాను, మనం కొలుచుకుంటే అంతే వచ్చింది కదా. పొడుగు వచ్చేసి నేనైతే ఒక 12 ఇంచుల వరకు తీసుకున్నానండి, 11.5-12 ఇంచులు అయితే సరిపోతుంది. అయిపోయింది. ఈ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి 3.5, షేప్ దగ్గర 3 ఇంచులు, పాతకు 3 ఇంచులు, రెండిట్లో ఏ తీసుకున్నా పర్లేదు, ఇంత తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. అంటే కొంతమంది కస్టమర్లు ఏమంటారంటే, నాకు ఇంత వద్దు అంత వద్దు అంటూ ఉంటారు షేప్ బెల్ట్. సో అలాంటప్పుడు వాళ్ళకి నచ్చినట్టే కట్ చేయాలి, వీళ్ళు అలా అన్నారు ఏమిని, అందుకనే నేను బండ గుర్తులతో కట్ చేశానన్నమాట. అయిపోయిందండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అయితే నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తాను, అంటే ఏంటి, ఇందులోంచి కట్ చేసిన క్లాత్తోనే పైపింగ్ వేస్తాను క్రాస్గా కట్ చేసుకుని. అయితే ఒక లేయర్ అయిపోయింది కదా, మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో, లేయర్కి లేయర్కి మధ్యలో ఇంకొక క్లాత్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, పాడైపోతుంది అనమాట తొందరగా, షేప్ అనేది జారిపోతూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ 2-2 లేయర్స్ కట్ చేసేసుకున్నాను, డబుల్ ఫోల్డింగ్ చేశానని చెప్పాను కదా షేప్ బెల్ట్ని, మధ్యలో వేరే క్లాత్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు నెక్ పట్టీ కోసం అయితే క్రాస్గా కట్ చేస్తున్నాను, సెల్ఫ్ పైపింగ్ అంటే దీంతో పైపింగ్ వేస్తానమాట. ఇలా నీట్గా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇక్కడ కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇక్కడ కూడా అంతే. సో ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుని బ్లౌజ్ అయితే కుట్టేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో మీరు కూడా ఇదే టిప్స్ తోటి బ్లౌజ్ కుట్టారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోకూడదు, మనకి బ్లౌజ్ హైట్ని బట్టి చంకడౌన్ కూడా తీసుకోకూడదు. ఆర్మ్ లూజ్ని బట్టి చంకడౌన్ ఉంటుంది, ఆర్మ్ లూజ్ని బట్టి చెస్ట్ కూడా మ్యాచ్ చేయొచ్చు కొన్నిసార్లు డీప్ నెక్ బ్లౌజ్లు అయితే. సో ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.